హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ ట్వంటీ వన్ లో విడుదలైన ఆర్కేన్ అని సైఫై ఫ్యాంటసీ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లనేషన్ ఫ్యూచర్ లో ఈ కథ జరుగుతున్నట్టు స్టోరీ సెట్ ఉంటుంది ఇక్కడ ధనవంతులు తెలివైన వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు పిల్టోవర్ అని ఒక పెద్ద సిటీలోను పేదవాళ్ళు జ్వాన్ అని ఇంకో సిటీలోనూ బ్రతుకుతున్నారు డబ్బు రిసోర్సెస్ ఏం లేక ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఆ పిల్టోవర్ వాళ్ళ కాలి కింద బానిసల్లా బ్రతకడం అస్సలు నచ్చని నలుగురు సిబ్లింగ్స్ ఫ్రీడమ్ కోసం వాళ్ళ జ్వాన్ సిటీ ప్రజలతో పిల్టోవర్ ని ఎదురించి యుద్ధం చేయాలని ఆలోచిస్తారు సో ఆఖరికి పిల్లలనుకున్నట్టు రెండు నగరాల మధ్య వార్ జరుగుతుందా లేదా బై చాన్స్ జరిగినా ఎవరు గెలుస్తారనే స్టోరీని మ్యాజిక్ యాక్షన్ ఫ్యామిలీ వాల్యూస్ సస్పెన్స్ అని అన్నీ కలిపి కొట్టిన ఈ సిరీస్ టాప్ టైర్ అంతే ఇంత చెప్పాక ఇక ఎందుకు ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం ఓపెన్ చేస్తే మనకి పిల్టోవర్ ఇంకా జ్వాన్ అనే రెండు సిటీస్ కి మధ్య యుద్ధం జరుగుతున్నట్టు చూపిస్తారు పిల్టోవర్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఒక సిటీ ఇంత అందమైన ఈ సిటీ కేవలం రెండు వందల సంవత్సరాలకి ముందే నిర్మించబడింది ఇక్కడున్న ప్రజలందరూ ధనవంతులు వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది చదువుకోవడానికి ఇంకా ఉద్యోగం చేయడానికి ఈ పిల్టోవర్ అనే సిటీకి వస్తుంటారు మరోవైపు ఉన్న జ్వాన్ అనే ఈ నగరం పిల్టోవర్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ బయట వీళ్ళు ఊపిరి పీల్చుకునే గాలి కూడా బాగా ఉండడం వల్ల ఇక్కడ ప్రజలందరూ అండర్ గ్రౌండ్ లో బ్రతుకుతున్నారు దీని వల్ల స్వాన్ సిటీలో చాలా మంది హోమ్లెస్ పీపుల్ ఇంకా పేదవాళ్ళు ఉంటారు ఈ జ్వాన్ సిటీ నుంచి పిల్టోవర్ కి వెళ్లి రావడానికి ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది కానీ ఈ పేదవాళ్ళ వల్ల ఎలాంటి యూస్ ఉండదని పిల్టోవర్ గవర్నమెంట్ స్వాన్ సిటీ ప్రజలని ఎల్లప్పుడూ అవాయిడ్ చేస్తారు చాలా వరకు వాళ్ళని ఆ నగరంలోకి రానివ్వరు కూడా ఇతని పేరు వ్యాండర్ ఇతను స్వాన్ సిటీలో ఉన్న లేన్స్ అనే ఒక చోటుకి లీడర్ ఈ అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోతే పొల్యూషన్ వల్ల ప్రజలందరూ జబ్బులు పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి భద్రత కోసం ఎలా అయినా ఇక్కడ ఉన్న ప్రజలందరితో పిల్టోవర్ కి వెళ్లిపోవాలని వాండర్ జ్వాన్ సిటీ వాళ్ళందరితో కలిసి పిల్టోవర్ బ్రిడ్జ్ మీద ఒక పెద్ద రెబెలియన్ స్టార్ట్ చేస్తాడు ఆ తిరుగుబాటులో పిల్టోవర్ లో చాలా స్ట్రాంగ్ అయిన ఆర్మర్ యూస్ చేసి వీళ్ళతో ఫైట్ చేయడం వల్ల స్వాన్ సిటీ ప్రజలు చాలా మంది చనిపోయారు ఈ అమ్మాయి పేరు వైలెట్ ఇది తన చెల్లి పౌడర్ ఈ రెబెలియన్ లో వీళ్ళిద్దరి అమ్మ నాన్న కూడా చనిపోయి ఉంటారు కనుక వీళ్ళిద్దరూ బాధపడి ఏడుస్తుంటారు ఆ సమయంలో వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని కొట్టి వ్యాండర్ వీళ్ళని శిక్షిస్తాడు అతను వీళ్ళ పరిస్థితి చూసి ఇదంతటికి తనే కారణమని గిల్టీగా ఫీల్ అయి ఇంకా పోరాడితే మిగులున్న వాళ్ళు చనిపోతారని చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేసి ఈ రెబలియన్ ని ఆపి ఎవరూ లేని పౌడర్ ఇంకా వైలెట్ ని తనే అడాప్ట్ చేసుకుంటాడు అక్కడ కట్ చేసి కొన్ని సంవత్సరాల తరువాత జరుగుతున్నట్టు చూపిస్తారు వైలెట్ పౌడర్ తో పాటు ఉన్న ఈ ఇద్దరి పేరు క్లాగర్ ఇంకా మైలో ఆ రెబెలియన్ ఆగిపోయాక వ్యాండర్ వీళ్ళిద్దరిని కూడా అడాప్ట్ చేసుకున్నాడు సో ఇప్పుడు వీళ్ళ నలుగురు సిబ్లింగ్స్ వీళ్ళు నలుగురు ఎవరికీ తెలియకుండా ఇల్లీగల్ గా పిల్టోవర్ కి వెళ్లి డబ్బు కోసం అక్కడున్న ఒక సైంటిస్ట్ ల్యాబ్ ని రాబరీ చేయాలనుకుంటున్నారు ఆ ప్రాసెస్ లో వైలెట్ మైలో ఇంకా క్లాగర్ ఆ ల్యాబ్ ఉన్న బిల్డింగ్ రూఫ్ మీదకి జంప్ చేసినప్పుడు పౌడర్ మాత్రం ఆ హైట్ చూసి భయపడుతుంది క్లాగర్ తన్ని గమనించి సరే నేను వెళ్లి తనని తీసుకొస్తానని అంటాడు కానీ వైలెట్ అతన్ని ఆపి తన చెల్లి దగ్గర కిందకి చూడకుండా జంప్ చేయ పౌడర్ నీకు మా అవసరం లేదు నువ్వు ఇది ఖచ్చితంగా చేయగలవు కాన్ఫిడెంట్ గా ఉండని మోటివేట్ చేస్తుంది దాంతో పౌడర్ కూడా తను చెప్పినట్టే చేస్తుంది యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురి కన్నా పౌడర్ వయసు లో చాలా చిన్నది తను ఇప్పుడు వీళ్ళతో పాటు బయటకొచ్చి ఇలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అవుతుంది క్లాగర్ వైలెట్ దగ్గర మనం ఇలా దొంగతనాలు చేస్తున్నామని తెలిస్తే చంపేస్తాడని అంటాడు ఈ విషయం అతనికి తెలిస్తే కదా ప్రాబ్లం పని పూర్తి చేసుకుని వెళ్లిపోదామని వీళ్ళు నలుగురు బాల్కనీలోకి జంప్ చేసి పక్కనే ఉన్న ఒక చిన్న డోర్ ని బాతలు కొట్టుకుని ఆ సైంటిస్ట్ రూమ్ లోకి వెళ్తారు అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీళ్ళు కంటికి కనిపించినవన్నీ ఒక బ్యాగ్ లో వేసుకుని తన్ని ఫిల్ చేస్తారు ఇలా ఇక్కడ వీళ్ళంతా బిజీగా ఉంటే ఇంకో రూమ్ పౌడర్ మాత్రం ఏదో చుట్టాలింటికి వచ్చినట్టు అక్కడున్న ఒక శాండ్విచ్ తీసి మెల్లగా తింటూ ఉంటుంది ఆ టైంలో తన పక్కనే ఒక డిఫరెంట్ అయిన బాక్స్ ఉండడం చూసి దాన్ని ఓపెన్ చేస్తే లోపల బ్లూ కలర్ లో కొన్ని విచిత్రమైన క్రిస్టల్స్ ఉంటాయి సరిగ్గా అదే సమయానికి ఆ సైంటిస్ట్ తిరిగి వచ్చి ల్యాబ్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు అది రియలైజ్ అయిన మైలో వెంటనే పరిగెట్టి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఒక అడ్డం పెట్టాక ఫాస్ట్ గా వీళ్ళంతా అక్కడ నుంచి బయలుదేరుతుంటారు అలాగే పౌడర్ కూడా బ్లూ క్రిస్టల్స్ వాల్యుయబుల్ అయ్యి ఉండొచ్చని త్వరగా అన్ని తీసుకుని వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది అప్పుడు తన చేతిలో నుంచి కింద పడిన ఒక క్రిస్టల్ ఏదో ఎనర్జీని రిలీజ్ చేసినట్టు మనకు చూపిస్తారు వాళ్ళని అక్కడ ఒక పెద్ద జరుగుతుంది బట్ ఇందులో ఎవరికి ఎటువంటి హాని జరగదు ఆయన ఆ బ్లాస్ట్ చూసి పోలీసులకి వీళ్ళ నలుగురి మీద డౌట్ వచ్చి వీళ్ళ వెంట పడతారు ఇక్కడ పోలీసులని ఎన్ఫోర్సెస్ అని పిలుస్తారు వైలెట్ క్లాగర్ మైలో ఇంకా పౌడర్ ఆ ఎన్ఫోర్సెస్ నుంచి తప్పించుకోవడానికి ఒక పాత డ్రైనేజ్ లోకి జంప్ చేసాక క్లాగర్ అసలు హఠాత్తుగా ఎక్స్ప్లోషన్ ఎలా జరిగిందని అడిగినప్పుడు అందరూ సైలెంట్ గా పౌడర్ వైపు కి తిరిగి చూస్తారు నన్ను అలా చూడకండి నేనేం చేయలేదని తన చెప్తుంది సరే ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపండి ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు ఎలాగో మనం వచ్చిన పని పూర్తయిపోయింది కాబట్టి ముందు ఇక్కడ నుంచి వెళ్లిపోదామని వైలట్ అంటుంది వీళ్ళక్కడ నుంచి ఎవరు యూజ్ చేయని ఒక పాడుబడ్డ దారిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు డెకార్డ్ అని అతను తన మనుషులతో వీళ్ళని అడ్డకిస్తాడు ఈ డెకార్డ్ కూడా అండర్ గ్రౌండ్ కి చెందినవాడే పిల్టోవర్ లో ఏదో రాబరీ జరిగినట్టుంది మీరు తీసుకొచ్చిన బ్యాగ్ నాకు ఇస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిస్తానని బెదిరిస్తాడు దాంతో వైలట్ కి కోపం వచ్చి డెకార్డ్ ని కొడుతుంది వీళ్ళకి ఇంకా డెక్కర్డ్ మనుషులకి మధ్య ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది వీళ్ళు ఇంత సీరియస్ గా ఒకరిని ఒకరు కొట్టుకోవడం చూసి పౌడర్ భయంలో వణికిపోతున్న సమయంలో తనపై చేయడానికి రావడంతో ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి పరిగెడుతుంది ఒక ప్లేస్ లో తాగుంటున్న తను తెలియక అక్కడ ఒక కర్రని తొక్కేయడం వల్ల ఫాలో చేస్తున్న ఆ వ్యక్తి సౌండ్ విని ఆ వైపుకి వస్తుంటాడు దీని వల్ల ఎలా అయినా తప్పించుకోవాలని పౌడర్ ఇంట్లో తను తయారు చేసిన ఒక గ్రానైట్ ని అతని మీదకి విసురుతుంది కానీ తన బ్యాడ్ లక్ ఆ గ్రానైట్ పనిచేయదు ఒట్టి స్మోక్ మాత్రం రిలీజ్ చేసి అట్ట అయిపోతుంది అలాగే పౌడర్ కి అక్కడ నుంచి పరిగెట్టడానికి వేరే దారి కూడా దొరకదు తన అతనికి దొరికిపోతుందన్న టైంలో పౌడర్ వాళ్ళు దొంగలించిన వస్తువులన్నిటినీ నీట్లోకి విసిరేసి అతను డిస్ట్రాక్ట్ అయిన ఈ గ్యాప్ లో అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది ఇటుపక్క వైలెట్ క్లాగర్ ఇంకా మైలో డెకార్డ్ మనుషుల్ని బాగా చిత్త తరువాత వాళ్ళ చెల్లెలు పౌడర్ వాళ్ళతో లేదన్న విషయాన్ని గమనిస్తారు వీళ్ళు ముగ్గురు తనని వెతిక్కని పెట్టాక పౌడర్ వాళ్ళకేం జరిగిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది విన్న మైలో బాగా టెన్షన్ అయి నువ్వు ప్రతిసారి ఇలానే ఏదైనా చేస్తున్న పౌడర్ ఆ బ్యాగ్ కోసం మేము ఎంత కష్టం తెలుసా ఇంకోసారి ఇలాంటి ఇలాంటివేషన్ వస్తే అప్పుడు నువ్వు కూడా వాళ్ళ కొట్టి మాతోనే ఉండని చెప్తాడు వైలెట్ జరిగిందని అడ్వైజ్ చేసి పౌడర్ దగ్గర బాధపడుకు అట్లీస్ట్ నువ్వేనా సేఫ్ గా ఉన్నావు కదా అది చాలని తనని ఓదార్స్తుంది ఆ తరువాత వీళ్ళంతా ఒక లిఫ్ట్ ని యూస్ చేసి అండర్ గ్రౌండ్ స్వాన్ సిటీకి వెళ్తారు యాక్చువల్లీ వీళ్ళ నలుగురు లో వైలెట్ వయసులో పెద్దది కాబట్టి మిగతా ముగ్గురు తన మాట వింటారు సో టెక్నికలీ ఈ అక్కే వాళ్ళ లీడర్ అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకి ని చూపిస్తారు మనకిస్తారు ఆపేసిన తరువాత అతను ఒక బార్ ఓపెన్ చేసి ఉంటాడు అండ్ ఇప్పటికీ వాండరే ఈ అండర్ గ్రౌండ్ సిటీలో ఉన్న లేన్స్ ని రూల్ చేస్తున్నాడు వైలెట్ పౌడర్ క్లాగరింగ్ రావడం చూసిన అతను వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడికి రాకముందే గురించిన న్యూస్ నాకు చేరిపోయింది అసలు మీ మనసులో ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు క్రియేట్ చేశారని అడుగుతాడు మాకు ఆ ఎక్స్ప్రెషన్ కి ఎలాంటి సంబంధం లేదని వైలెట్ అబద్ధం చెప్పినప్పుడు ఏది ఏమైనా సరే ఈ రోజు మీ అందరి ప్రాణాలు ప్రమాదంలో పడిందనేది నిజం ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పిల్టోవర్కి వెళ్లకూడదని వ్యాండర్ వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తాడు తరువాత అతను మిగతా ముగ్గురిని పంపించి వైలెట్ దగ్గర ఒంటరిగా పౌడర్ క్లాగర్ ఇంకా నీ మాటే వింటారు ఒక జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత ఒకసారి నన్ను నమ్ముకున్న వాళ్ళకి మంచి చేయాలనుకుని నేను చాలా మందిని కోల్పోయాను నాలానే నువ్వు కూడా అదే తప్పు చేయకని తనకి అడ్వైస్ ఇస్తాడు వాండర్ వాయిలెట్ ఇంజూర్ అయ్యడం చూసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఈ గాయాలన్నీ ఎలా తగిలాయని అడిగితే మేము తిరిగొస్తున్నప్పుడు ఎవరో అనే వ్యక్తి అతని మనుషులతో మమ్మల్ని అడ్డకించాడు అతను కూడా ఈ అండర్ గ్రౌండ్ సిటీకి చెందిన వాడే అని వైలెట్ చెప్తుంది దాంతో అతను ఎవరై ఉంటాడో తెలుసుకోవడం కోసం క్లాగర్ ని అతనితో పాటు తీసుకువెళ్తాడు ఇంకో పక్క పౌడర్ కి తన తీసుకొచ్చిన ఆ బ్లూ క్రిస్టల్ గుర్తుకొచ్చి వాటిని వైలెట్ కి చూపించడానికి వెళ్లి లోపల మైలో ఇంకా వైలెట్ మాట్లాడుకోవడం వింటుంది ఇకపై పౌడర్ ని మనతో పాటు తీసుకువెళ్లొద్దు ప్రతిసారి తన వల్లే మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది అది మాత్రం కాదు తను మనకన్నా చాలా చిన్నపిల్ల సో డెఫినెట్లీ మనకి ఈక్వల్ గా ఏ పని చేయలేదని మైలో వైలెట్ దగ్గర చెప్తుంటాడు ఈ కాన్వర్సేషన్ విన్న పౌడర్ అప్సెట్ అయి తన రూమ్ కి తిరిగి వెళ్లిపోతుంది మరోవైపు వ్యాండర్ క్లాగర్ ని తీసుకుని బెంజో అనే ఒక వ్యక్తిని వెళ్లి కలుస్తాడు ఇతను వ్యాండర్ తరువాత ఈ సిటీలో బాగా ఉన్న ఒక వ్యక్తి బెంజో వ్యాండర్ ని చూసాక అక్కడ పనిచేసే ఎక్కువ అనే అబ్బాయిని బయటికి పంపించి అతను ఎందుకు వచ్చాడో విషయం తెలుసుకుని ఆ డెకార్డ్ ఎవరై ఉంటాడనే దాని గురించి మాట్లాడుతుంటారు ఇక్కడ బయట క్లాగర్ ఎక్కువని చూసి నీకు ఆ సైంటిస్ట్ ల్యాబ్ లో విలువైన వస్తువులుంటాయని ఎలా అని అడుగుతాడు అండ్ అప్పుడే మనకి వైలెట్ వాళ్ళకి ఆ సైంటిస్ట్ ల్యాబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంకెవరో కాదు ఎక్కువ అని తెలుస్తుంది వెల్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆ సైంటిస్ట్ మా షాప్ కి వచ్చి ఒక్కసారి కంటికి కనిపించిన ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్యని కొన్నాడు అతను పిల్టోవర్ కి చెందిన వాడిని తెలిసాట్లో డబ్బులు వసూలు చేసి ఆ పిక్చర్ ని ఫాలో చేస్తూ అతని ల్యాబ్ ని కనిపెట్టానని ఎక్కువ చెప్తూ ఉండగా దొంగతనం చేసిన ఆ నలుగురిని వెతుక్కుంటూ ఎన్ఫోర్స్ అక్కడికి రావడాన్ని వీళ్ళిద్దరూ గమనిస్తారు కాబట్టి ఎక్కువ క్లాగర్ ని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు వచ్చిన ఇద్దరు ఎన్ఫోర్స్ ఆఫీసర్ స్ట్రెయిట్ గా వెళ్లి వాండర్ ఇంకా ని కలిసి ఆ ఎక్స్ప్లోషన్ కి కారణమైన నలుగురు పిల్లల డీటెయిల్స్ ఇవ్వమంటారు ఈమె పేరు గ్రేసన్ ఈమె ఎన్ఫోర్సెస్ మొత్తానికి చీఫ్ అండ్ ఇతను తన అసిస్టెంట్ మార్కస్ గ్రేసన్ వాండర్ దగ్గర ఆ లో ఒక కౌన్సిల్ అంటే గవర్నమెంట్ మెంబర్ కి సొంతమైన బిల్డింగ్ కూడా కాలిపోయిందని ఈ సమస్య ఇప్పుడు నువ్వు అనుకున్నంత చిన్నది కాదు ఎవరి చేశారో చెప్పని అడుగుతుంది నిజానికి గ్రేసన్ కూడా జాన్ సిటీ ఇంకా పిల్టోవర్ కి మధ్య ప్రశాంతత ఉండాలనుకునే వాళ్ళల్లో ఒక అందుకే ఈ రెండు సిటీస్ కి మధ్య ఏ ప్రాబ్లం వచ్చినా ముందు తన గురించి వాండర్ తో డిస్కస్ చేస్తుంది సింపుల్ గా వీళ్ళిద్దరి మధ్య డీలింగ్ ఏంటంటే వాండర్ అతని మనుషుల్ని పిల్టోవర్ కి తీసుకురానివ్వకుండా ఉన్నంత వరకు గ్రేసన్ కూడా తన మనుషులు ఈ ఎన్ఫోర్సిస్ సైడ్ నుంచి వీళ్ళ ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటుంది కానీ ఈసారి అతని పిల్లలే ఈ ప్రాబ్లం లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాండర్ తనకి కేసు గురించి ఏం తెలియనట్టు నటించి ఎలాంటి లీడ్ ఇవ్వడు దానికి గ్రేసన్ నువ్వు మా హెల్ప్ చేయకపోతే అనవసరంగా మీ ప్రజలకే ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ నువ్వు మనసు మార్చుకుంటే దీంతో నన్ను కాంటాక్ట్ అవ్వని అతనికి ఒక డివైస్ ఇచ్చి వెళ్లిపోతుంది వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం ఎక్కువ దాంతో పీస్ కోసం ఇక్కడ తప్పు చేసే వాళ్ళందరినీ ఎన్ఫోర్సెస్ కి అప్పగిస్తున్నాడన్న విషయం అతనికి తెలిసిపోతుంది ఇంకో పక్క పౌడర్ ఏజ్ లో చిన్న పిల్లైనా తను చాలా ఇంటెలిజెంట్ డస్ట్బిన్ లో దొరికిన కొన్ని మెటల్ పార్ట్స్ యూస్ చేసుకుని చాలా క్రియేట్ చేస్తుంటుంది అప్పుడు వైలెట్ అక్కడికి వచ్చి ఇంకా సాడ్ గా ఉన్నావని తన దగ్గర అడిగినందుకు నేనే పని సరిగ్గా చేయలేకపోతున్నాను నేను మీలా ఒక ఫైటర్ కాదు వైలెట్ అని చెప్పి బాధపడుతుంది అది విన్న తన అక్క వైలెట్ నువ్వు ఫైటర్ కాదని ఎవరు చెప్పారు చూడు ఇప్పుడు కూడా ఎన్ని వెపన్స్ ని క్రియేట్ చేసావు అని చెప్పడం ఏం ప్రయోజనం వాటిలో ఏవి ఇంతవరకు ఒక్కసారి కూడా పనిచేయలేదు కదా అని పౌడర్ ఫీల్ అవుతుంది దాంతో వైలెట్ సరే నాతో రాని పౌడర్ ని రూఫ్ టాప్ కి తీసుకువెళ్లి తన ఏజ్ లో ఉన్నప్పుడు వీలు ముగ్గురు కూడా ఎన్నో తప్పులు చేశారని ఆ స్టోరీస్ మొత్తం చెప్పి పౌడర్ ని నవ్విస్తుంది ఆ కథలన్నీ విన్న పౌడర్ కూడా ముందులోనే నార్మల్ అయ్యాక వైలెట్ కి ఆ బ్లూ క్రిస్టల్స్ చూపించి ఇవి నాకు ఆ ల్యాబ్ లో దొరికాయి వీటిని వ్యాండర్ కి చూపిద్దామా అని అడుగుతుంది వద్దు ప్రాబ్లం పెద్దదైంది కాబట్టి దీన్ని మన మధ్యనే సీక్రెట్ గా పెట్టుకుందాం యాక్చువల్లీ మైలోనూ నువ్వు చాలా వీక్ అనుకుంటున్నాను

కోపంతో ఉంటాడు సిల్క్ ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్లి చాలా సీరియస్ గా దాన్ని రెడీ చేసావా అని అడుగుతాడు అప్పుడు ఆ సైంటిస్ట్ ఏదో ఒక పింక్ కలర్ లిక్విడ్ ని పట్టుకుని ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కావాలంటే మీకు టెస్ట్ చేసి చూపిస్తానని ఒక పిల్లి ఇంకా ఎలుకని బాగా స్ట్రాంగ్ అయిన కేజ్ లో లాక్ చేసి ఆ ఎలుక అతను క్రియేట్ చేసిన పింక్ కలర్ లిక్విడ్ ని తాగేటట్టు చేస్తాడు ఈ లిక్విడ్ పేరు షిమ్మర్ దీన్ని ఆ ఎలుక తాగిన వెంటనే దాని శరీరంలో ఏదో భయంకరమైన మ్యూటేషన్ జరిగి కొంచెం సేపట్లోనే ఆ ఎలుక ఈ పిల్లి కన్నా సైజ్ ఇంకా బలం చాలా పెరిగి ఫైనలీ ఒక మాన్స్టర్ లా మారి ఆ పిల్లిని చంపి తినేస్తుంది అది చూసినా ఆ సైంటిస్ట్ చాలా ప్రౌడ్ గా చెప్పాను కదా ఈ సరి వర్క్ వర్క్అవుతుందని ఇక ఈ షిమ్మర్ ని ఒక మనిషిపై టెస్ట్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ అని చెప్పడంతో ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ని ఏం చేస్తారు